Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ కూడా వరద బాధితుడే. ప్రస్తుతం ఏపీలో ఒకవైపు భారీ వర్షాలు, ఇంకోవైపు భారీ వరదలు బెంబేలెత్తిస్తున్నాయి. వర్షాలతో నదులు, వాగులు, వంకలు, జలపాతాలు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలు 10 రోజుల నుంచి ఇంకా జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వరద బాధితుడిగా మారారు. ఆయన ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను గెలుపొందాక ఇక్కడ ఇల్లు నిర్మించుకుని ఉంటానని ఆయన ప్రజలకు వాగ్దానం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు పవన్ కళ్యాణ్ పిఠాపురం వై జంక్షన్ సమీపంలో 3.5 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఇది 216 నేషనల్ హైవే పక్కన ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు, వరదలకు ఏలేరు కాలువకు భారీగా ప్రవాహం వచ్చింది. దీంతో పిఠాపురం నియోజకవర్గం కూడా వరద ముంపులో చిక్కుకుంది. పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. మోకాలు లోతు నీటిలో బురదలోనే ఆయన నడుచుకుంటూ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలతో నీటి మురిగిన ఇళ్లు, పొలాల వారికి న్యాయం చేస్తామని చెప్పారు. పిఠాపురంలో పవన్ ఇంటి స్థలం కూడా వరదలో చిక్కుకుంది. పక్కనే ఉన్న ఏలేరు కాలువ పొంగడంతో ఆ వరద నీరు ముంచెత్తింది. పవన్ స్థలంలోకి చేరి తటాకాన్ని తలపిస్తోంది. పవన్ నివాస స్థలమే కాకుండా దాని సమీపంలోని నివాసాలు, స్థలాలు, పొలాలు కూడా నీటి మునిగాయి. వరద బాధితులను పరామర్శిస్తున్న పవన్ కళ్యాణ్ సైతం వరద బాధితుడిగా మారారు.